పై ఉన్న ఆశతో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల మానిఫెస్టోలో బజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామన్న వ్యాఖ్యలకు నిరసనగా వేములవాడ పట్టణంలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లను ధరించి నిరసన వ్యక్తం చేశారు. వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా బజరంగ్ దళ్ నాయకులు రాహుల్ రాము తదితరులు మాట్లాడుతూ మైనారిటీల ఓట్ల కోసమే హిందువులను రెచ్చగొడుతూ హిందూ సంస్థలపై నిషేధాన్ని విధిస్తామని మానిఫెస్టోలో చేర్చినంత మాత్రాన హిందువులు ఊరుకోరు అనే సందర్భంగా పేర్కొన్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ తమ మానిఫెస్టో అంశాన్ని విరమించుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. హిందువులను హిందూ సంస్థలను అవహేళన చేస్తూ కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ బజరంగ్ దళ్ను బ్యాన్ చేస్తామని ప్రకటించడం ఎంతవరకు సమంజసమని వేములవాడ పట్టణ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ నేతలు ప్రశ్నించారు. బజరంగ్ దళ్ నాయకుడు నాగుల రాము ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల మాస్క్ ధరించి నిరసన తెలిపారు. బజరంగ్ దళ్ రాజకీయ పార్టీ కానప్పటికీ కేవలం హిందువులపై ఉన్న అక్కసుతో కాంగ్రెస్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని మైనారిటీల ఓట్ల కోసమే కాంగ్రెస్ చేస్తున్న నీచమైన ఆలోచనలను వెనక్కి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బజరంగ్ దళ్ ప్రతినిధులు సరిపల్లి రాకేష్, బుర్రా తేజు, మంద సందీప్, దేవరకొండ వంశీ, కౌశిక్ తదితరులు ఉన్నారు.